నీవి కాని బంధాల వెంట నువ్వు ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట నీ మనసుకు బాధ తప్ప ఇంకేమీ ఉండదు నీదైనది ఎప్పటికీ నిన్ను వీడదు నీది కానిది ఎప్పటికీ నీకు దక్కదు నీ బాధ అయినా సంతోషం అయినా ఒంటరిగానే అనుభవించడం నేర్చుకో ఎందుకంటే మనం సంతోషంగా ఉన్నామని తెలిస్తే బయటకు నవ్వుతూ లోపల ఓర్వలేని వారు మనం బాధలో ఉన్నామని తెలిస్తే బయటకు నటిస్తూ లోపల సంతోషపడేవారు చాలామంది ఉంటారు నువ్వంటే ఇష్టం లేదు అని ఎవరూ ప్రత్యేకంగా చెప్పరు వారి ప్రవర్తన బట్టి నువ్వే అర్థం చేసుకోవాలి కష్టమైనా నష్టమైనా నువ్వే దూరం అవ్వాలి విలువలేని చోట బాధపడుతూ ఉండడం కంటే కష్టమైనా వదిలేసి ఉండడం మంచిది మన ఆత్మీయులు అనుకున్న వాళ్ళే నమ్మక ద్రోహులైతే పిరికివాడు కుంగిపోతాడు ధైర్యవంతుడు వాళ్ళ ముసుకులు తొలగిపోయినందుకు ఆనందపడతాడు గెలిచేందుకు మరింతగా పోరాడుతాడు ఒక బంధాన్ని కాపాడుకోవడానికి తలవంచాల్సి వస్తే తలవంచవచ్చు కానీ ప్రతిసారి నువ్వే తలవంచాల్సి వస్తే ఆ రిలేషన్ని వదిలేయి తేనె తీయగా ఉంటుందని తేనెటీగల చేత కుట్టించుకోలేము అలాగే ప్రేమగా మర్యాదగా మాట్లాడుతున్న వారందరూ మంచివారు అని నమ్మి మోసపోకూడదు గెలిస్తే నీవారికి నువ్వేంటో తెలుస్తుంది ఓడిపోతే నీవారెవరో నీకు తెలుస్తుంది నీవు బాగుండడం అంటే బాధలు లేకుండా ఉండడం కాదు నీకు ఎన్ని బాధలు ఉన్నా అవి చెప్పుకోవడానికి నీకంటూ కొందరిని సంపాదించుకోవడం నీ పనిలో ఎదుగుదల కనబడడం లేదని చింతించవద్దు ఎందుకంటే ఎంతటి మహావృక్షమైన మౌనంగానే ఎదుగుతుంది కాబట్టి నీ ప్రయత్నం నుచేయి ఫలితం మాత్రం దేవుడికి వదిలేయి ధనం లేకపోయినా సంస్కారం ఉంటే జీవితం సాఫీగా సాగిపోతుంది ధనం ఉండి సంస్కారం లేకపోతే ఆ జీవితం వ్యర్థం అవుతుంది విరిగిన పాలతో చేసిన పదార్థాలకి నలిగిన మనసుతో చేసిన ఆలోచనలకి విలువ ఎక్కువ నీవు కళ్ళతో చూసేది ఒక్కోసారి నిజం కాకపోవచ్చు ప్రతి చిరునవ్వు వెనుక సంతోషం ఉందని భ్రమపడవద్దు ఆ చిరునవ్వు వెనుక భరించలేని బాధ కూడా ఉండొచ్చు మన మాటకే విలువ ఇవ్వనివాడు లైఫ్లో మనకు గొప్ప స్థానాన్ని ఇస్తాడు అని అనుకోవడం మూర్ఖత్వం నీ కష్టం ఎప్పుడు ఉండిపోదు సంతోషం మానదు కష్టాలను ధైర్యంగా ఎదుర్కో బాధలను ఓపికగా ఓర్చుకో సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడకు ముందు నీ జీవితం గురించి ఆలోచించు బతికినంత కాలం బాగుపడతావు దుర్మార్గుడితో స్నేహం పనికిరాదు వినోదము పనికిరాదు ఉదాసీనంగా ఉండడం నేర్చుకోవాలి నిప్పును పట్టుకుంటే కాలుతుంది పోని చల్లారిన తర్వాత పట్టుకున్న మసి అంటుకుంటుంది దుర్మార్గుడితో పరిచయం కూడా అంతే ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మీకు నచ్చినట్లు సంతోషంగా బ్రతికేయడం మంచిది ఎందుకంటే మనం ఎంత మంచివాళ్ళుగా ఉన్నా ఎవరో ఒకరి కథలో మనమందరం చెడ్డవాళ్ళమే రక్త సంబంధికులే పట్టించుకోవడం మానేసి మధ్యలో వదిలేస్తున్నారు ఇక మధ్యలో వచ్చిన బంధాలు వదిలేయడంలో తప్పేముంది మెదడుకు మంచి చెడు తెలియదు అన్ని రకాల ఆలోచనలను అందిస్తుంది అందులో నుంచి ఎంచుకునే విజ్ఞత నీదే మంచివారిలా నటించడం అందరికీ సాధ్యమే కానీ మంచివారిగా జీవించడం కొందరికి మాత్రమే సాధ్యం శత్రువు నిన్ను ఎంత బాధపెట్టినా శత్రువు ముందు బాధపడకు ఎందుకంటే నీ బాధ వారికి ఇంకా సంతోషాన్ని ఇస్తుంది కానీ కనికరించేలా చెయ్యదు కష్టమో నష్టమో నవ్వుతూనే ఉండు నీ నవ్వే వారి గుండెల్లో మంటపెట్టేది ఎవరి జీవితం వారికి గొప్ప అంతేకాని ఎదుటివారితో పోల్చి చూసుకుని ఊరికే ఆరాటపడితే ఉన్న మనశ్శాంతి పోతుందే తప్ప కలిగే లాభం శూన్యం మర్యాద ఇవ్వని వాళ్ళ ఇంటికి వెళ్లకు విలువ ఇవ్వని వారితో మాట్లాడకు అహంకారం చూపేవారితో కలవకు గర్విష్ఠులతో కలిసి నివసించకు వ్యక్తిత్వం లేని వారితో ఏమీ పంచుకోకు నోరు అదుపులేని వారితో ఏమీ చెప్పకు స్థాయి చూసేవారిని నీ ఇంటికి పిలవకు చెడ్డవాడి అరాచకం కంటే మంచివాడి మౌనమే చాలా ప్రమాదకరం ప్రాణం పోసేదాన్ని మందు అంటాము ప్రాణం తీసేదాన్ని మందు అంటాం పేర్లు ఒకేలా ఉన్నా గుణంలో తేడా ఉన్నట్లు మనుషులంతా ఒకేలా ఉన్నా మనసుల్లో తేడాలుంటాయి ఇక్కడ ప్రతి ఒక్కరూ బానిసలే కొందరు బాధ్యతలకు మరికొందరు బంధాలకు ఇది మాయాలోకం ఉండి లేనట్లు కనిపించే బంధాలు ప్రేమను నటించే బంధుత్వాలు ఖరీదైన కాగితాలను చూసి మనమేంటి మనకేంటి అని అంచనా వేసే మనస్తత్వాలు ఇతరులను గౌరవించడానికి నువ్వు ఇష్టపడితే నిన్ను గౌరవించడానికి సమాజం ఎప్పుడూ ఇష్టపడుతుంది మనం మాట్లాడే మాటల్లో న్యాయమైనా ఉండాలి లేదా నిజమైనా ఉండాలి తప్పుడు మాటలు మాట్లాడి కప్పిపుచ్చుకుంటే మీ మనస్సాక్షికి జవాబు చెప్పాల్సి వస్తుంది ఏదో ఒకరోజు ఇంద్రధనస్సులో వివిధ రంగులు ఉన్నట్లుగా మనిషి మనసులో వివిధ రకాల భావోద్వేగాలు ఉంటాయి వాటిలో ముఖ్యమైనవి సంతోషం బాధ నచ్చిన వారు మనతో ఉన్నంత వరకు సంతోషం ఉంటుంది దూరం అయితే బాధ మిగులుతుంది ఏకాంతం అనే పాఠశాలలో మనసు చెప్పే పాఠాలను వింటే జీవితం అనే పరీక్షలో ఫలితాలు గొప్పగానే వస్తాయి మనుషులు స్వభావరీత్యా మంచివారే కానీ మనిషికి పుట్టుకతో వచ్చిన అమాయకత్వం సమాజంలోని చెడు వల్ల కలుషితమైపోతుంది ప్రతి సమస్య ఒక వరం లాంటిదే మన మేధా సంపత్తి ఏపాటిదో తెలుసుకుని దాన్ని మరింత మెరుగుపరుచుకునే ఓ అవకాశమే గాయం కూడా గర్వపడాలి నువ్వు చేరుకున్న గమ్యాన్ని చూసి నీళ్ళ కోసం చెరువు దగ్గరకు పాల కోసం ఆవు దగ్గరకు వెళ్ళాలి పాల కోసం చెరువు దగ్గరకు వెళితే ప్రయోజనం ఉండదు నీళ్ల కోసం ఆవు దగ్గరికి వెళితే ప్రయోజనం ఉండదు అలాగే విలువ తెలియని మనుషుల దగ్గర విలువను ఆశించి వెళ్ళకూడదు ఆ విలువ దక్కకపోగా నిరాశ మిగులుతుంది కొందరు మహానుభావులకు తమ ఆస్తిపాస్తులను భద్రంగా దాచుకోవడం కంటే తన నాలుకను భద్రంగా ఉంచుకోవడం చాలా కష్టంగా ఉంటుంది అవసరం తీరాక మాట తీరే కాదు మనిషి తీరు కూడా మారిపోతుంది ఇన్నాళ్ళు మనకు దగ్గరగా ఉన్న మనిషి అంతలోనే ఎంతో దూరంలో కనిపిస్తారు అందరిలో ఉన్నప్పుడు చూపుని నలుగురిలో ఉన్నప్పుడు మాటను ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలను కాపాడుకోగలిగితే నిన్ను మించిన మేధావి ఉండడు గాయానికి మందు గాయం చేయకుండా ఉండడమే అర్థం చేసుకునేవారు చెంతనుంటే అడవి కూడా అంతఃపురమే ఒక నిజం కొంతకాలం బాధించవచ్చు కానీ ఒక అబద్ధం జీవితాంతం వేధిస్తుంది బాధిస్తుంది మొదలుపెట్టేదాకా ఏదీ మొదలవ్వదు ఆటంకాలు రాకుండా ఏదీ పూర్తవ్వదు చేసేది మంచైనా పదే పదే అదే పనిగా చెప్పుకుంటే చెడుగా మారిపోతుంది అందుకే దానం ఇచ్చి దండోరా వెయ్యకూడదు అన్నారు మన పెద్దలు ఈనాటి మనుష్యులు నమ్మకపోతే అనుమానస్తుడు అంటారు నమ్మితే అమాయకుడిని చేస్తారు పరిస్థితులు అనే పాఠశాల మాత్రమే మనిషికి వాస్తవికత అనే పాఠం నేర్పుతుంది పుట్టుకతోనే అన్నీ సంపాదించుకుంటే మనం సుఖపడతాం పుట్టిన తర్వాత మనం అన్నీ సంపాదించుకుంటే వాటితో మనం సంతోషపడతాం ఒక మనిషి జీవితంలో ఎదగాలంటే కష్టాలు ఆటుపోట్లు తప్పవు సుఖానికి అలవాటు పడడం కంటే కష్టానికి అలవాటు పడ్డ వ్యక్తి ఎక్కడైనా రాణించగలడు కొన్నిసార్లు ఏ దారి లేనట్టే కనిపిస్తుంది కానీ భయపడక ధైర్యంగా నువ్వు నడిచే అడుగులే కొత్త మార్గాన్ని సృష్టిస్తాయి నువ్వు ఎవరినైనా మోసం చేయగలిగావు అంటే దాని అర్థం మోసపోయిన వారు చేతగాని వారు అని కాదు నీ అర్హతకు మించి నిన్ను నమ్మారు అని అర్థం జీవిత భాగస్వామి అందంగా లేకపోయినా పర్వాలేదు అర్థం చేసుకునే మనసు ఉంటే చాలు జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది ఇష్టం లేని వారి పట్ల ప్రేమను నటించడం సరైంది కాదు అది ఇద్దరికీ నష్టం తెస్తుంది బాధని మిగులుస్తుంది మంచివారికి చెడ్డవారికి ఇద్దరికీ మరణం తప్పదు కాకపోతే మంచివాడు చచ్చినా ఎప్పటికీ అందరి గుండెల్లో సజీవంగా ఉంటాడు చెడ్డవాడు చచ్చినా మళ్ళీ మళ్ళీ అందరి మాటల్లో సజీవ దహనం అవుతూనే ఉంటాడు రాయితో కొడితే అద్దం పగులుతుంది కటువైన మాటల వల్ల మనసు ముక్కలవుతుంది అమృతాన్ని పోసిన రెండింటిని అతికించలేము ఒకవేళ అతికించిన మునుపటి నాణ్యత ఉండదు అలాగే ఏ బంధమైనా అంతే విలువ తెలుసుకొని కాపాడుకున్నంత కాలమే సరే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్